కాకినాడ జిల్లా తురలో టీడీపీ నేతపై హత్యాయత్నం జరిగింది. మాజీ ఎంపీపీ పొల్లాటి శేషగిరిరావుపై హత్యకు కుట్ర జరిగిందని ఆరోపణలు జరుగుతున్నాయి. ఈ ఘటనలో భవానీమాల వేషంలో వచ్చిన దుండగుడు శేషగిరిపై కత్తితో దాడి చేశాడు. దీంతో శేషగిరి చేతికి తలకి బలమైన గాయాలు కావడంతో ఆయనను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. దాడి చేసిన దుండగుడు పరారయ్యాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కాకినాడ జిల్లా తునిలో టీడీపీ నేతపై హత్యాయత్నం జరిగింది. మాజీ ఎంపీపీ పొల్లాటి శేషగిరిరావుపై హత్యకు కుట్ర జరిగిందని ఆరోపణలు జరుగుతున్నాయి. ఈ ఘటనలో భవానీమాల వేషంలో వచ్చిన దుండగుడు శేషగిరిపై కత్తితో దాడి చేశాడు. దీంతో శేషగిరి చేతికి తలకి బలమైన గాయాలు కావడంతో ఆయనను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. దాడి చేసిన దుండగుడు పరారయ్యాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కాకినాడ ప్రతినిధి రాజేష్ అందిస్తారు. ఫోన్ లైన్ లో రాజేష్ చెప్పండి. థ్యాంక్ యూ రాజు. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం తునిపట్నంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, తుని ఏరియా ఆసుపత్రి మాజీ చైర్మన్ గా పనిచేసిన పొల్లాటి శేషగిరిరావుపై తన సదనం నందు భవానీమాల్లో ఉన్న గుర్తులేని వ్యక్తి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. అయితే అక్కడ హత్యాయత్నం చేసి వెంటనే పరారైతే అయ్యాడు. ఇటువంటి నేపథ్యం చూసుకుంటే సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ఘటనా స్థలం చేరుకుని గాయాల పాలైన అంటే శేషగిరిరావుకి తలకి చేతికి బలమైన గాయాలైనవి, గాయాలవడంతో మెరుగైన వైద్యం కోసం వారి కుటుంబ సభ్యులు అయితే కాకినాడ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై తుది పోలీసులు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు. అయితే మొత్తం చూస్తే మరో పక్కనైతే తుది టీడీపీ ఇన్ఛార్జ్ నిర్మల కిషోర్ మాట్లాడుతూ తుది శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో మంత్రి దాదాపు రాజా గతంలో కూడా నిష్పక్షపాతంగా వార్తలు రాస్తున్న విలేకరిని పోలీసులు అడగదలతో హత్య చేయించారని, అలాగే తుది నియోజకవర్గంలో అభివృద్ధి చేయకుండా డబ్బులు వెళ్ళుకున్నారని ప్రతిపక్షాల వారు చేస్తున్న అరాచకాలను నేను మా నాయకులు అడ్డుపడుతున్నాను, ఎవరైనా నేను చేసే పనులకు మా నాయకులు చేసే పనులకు ఎవరైనా అడ్డుపడితే ఊరికే లేదని 10 సార్లు మంత్రి దాడి చేసి హెచ్చరించారని, ఇటువంటి నేపథ్యం చూసుకుంటే ఈ హత్యకి గల కారణం వైసీపీ నాయకులని వాళ్ళ అనుసరే హత్య చేశారని చెప్పి అయితే టీడీపీ ఇన్ఛార్జ్ యనమల కిషోర్ ఆరోపితే పరిష్కరపడుతుంది. దీనిని అయితే డీజీపీ అలాగే ఎస్పీ రవీంద్ర బాబు సమగ్ర విచారం చేసి దోషులు శిక్షణ పడేలాగా చూడాలని చెప్పి కిషోర్ అయితే కోరే పరిస్థితి కనబడింది రాజీవ్. రైట్ రాజేష్, ప్రస్తుతం తన పరిస్థితి ఎలా ఉంది పొల్లాటి శేషగిరిరావు గారి? ప్రస్తుతం చూస్తున్నట్టయితే గాయాల పాలైన శేషగిరిరావు అయితే ప్రస్తుతం కాకినాడ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అయితే అందిస్తున్నారు. అయితే మరియు మరో గంటలో అంటే ఆయన పరిస్థితి ఏ రకంగా ఉందని చెప్పి వైద్యులు కలిపి పరిష్కారం పడుతుంది. దీనికే అయితే మాత్రం టీడీపీ నాయకులు అయితే వైసీపీ ప్రభుత్వం వచ్చింది, ఈ అరాచకాల రోజుల నుంచి ఎక్కువైపోతున్నాయి, ఒక పక్కన అలాగే ఒక పక్కన విలేకరిని హత్య చేశారు, మరో పక్కన యొక్క టీడీపీ నాయకులు అంటే మేము ప్రశ్నించామని చెప్పి మామే హత్య చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి అయితే టీడీపీ నాయకులు గదిలిన పరిస్థితి కనబడుతుంది రాజీవ్. రైట్ రాజేష్, భవానీ మాలలో వచ్చిన దుండగుడు మరి అతను ఎవరు ఏంటన్నది తెలిసిందా? అసలు ఏం చేయాలి? పోలీసులు ఆ ప్రయత్నాలు మొదలు పెట్టారా? పోలీసులు వివరణ కోరగా టీడీ ఏవైతే సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఎవరైతే భవానీ మాలలో వచ్చి హత్యకు పాల్పడ్డారో ఆ వ్యక్తిని మేము గుర్తిస్తాము, ఎవరైతే అంటే హత్యకు పాల్పడడం ఎవరిని మేము ఊరుకోవడం లేదు, వెంటనే ముద్దాయిని గుర్తించి వారిని శిక్ష పడేలా చూస్తామని చెప్పి పోలీసులు యొక్క పరిస్థితి కనబడుతుంది రాజు. ఆ వీడియోలో మనం చూస్తున్నాము కుటుంబ సభ్యులు ఎవరు పరిగెత్తుకుంటే బయటకు రావడం జరిగింది. సో వారు ఏమంటున్నారు, అసలు ఎలా కనిపెట్టారు అంటే అక్కడ ఉన్న ఏవైతే హత్యకి పాల్పడ్డా అంటే హత్యకి ఎవరైతే ఇదయ్యారో అలాగే చైర్మన్ పల్నాటి శేషగిరిరావు తన ఇంటికి సభ్యులను సీసీటీవీ ఫుటేజ్ ఉంది. అయితే వచ్చిన భవనమాల్లో వచ్చిన ఆయన అంటే తనకి అక్కడ బుక్స్ చూపిస్తూ అంటే తను మాటల్లో పెట్టాలని చెప్పి అంటే మాటల్లో పెట్టిన అనంతరం కిందన కత్తిసి అక్కడ ఒకసారి పాల్పడ్డ ఒకసారి హత్యకు పాల్పడటంతో ఏం అంటే తీసుకున్న పరిస్థితి అయితే మాకు కనబడింది. అయితే వాళ్ళు పట్టుకునేందుకు ప్రయత్నం చేశాము. అయితే వారైతే అంటే మేము బయటకు వచ్చినట్టు ఒక్కసారిగా పరారైతే అయిపోయారు. పోలీసులు అయితే అంటే పోలీస్ సమాచారం అయితే ఘటనాస్థలం పోలీసులు వచ్చారు. అది దీని మీద సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు మేము పట్టుకుని ఎవరైతే దోషమో దోషి శిక్ష పడిలో చూస్తారని చెప్పి పోలీసు చెప్తారని చెప్పి వారు కుటుంబ సభ్యులు చెప్తారు. మొత్తంగా చూస్తే అంటే ప్రశ్నించే వారిని ఇలా హత్యకు పాల్పడతారా అంటే అంటే మాకు ప్రశ్నించే ఒక్కలేదా అని చెప్పారు వారు కుటుంబ సభ్యులు అయితే.
ఆరోగ్యం దీనిమైతే అంటే మొత్తం మీద ఉంటే ఇలా అచ్చలు పాల్పడితే ఎవరు ప్రశ్నించేవారు లేరు. అంటే వారు చేసే అరాచకాలకి ఎన్ని చేసినా అటు అడ్డుపడకూడదు. అందుకే దీన్ని ఇలాగ అచ్చలు పాల్పడతాం చెప్పి వారు కుటుంబ సభ్యులతో ఆరోపిస్తారు. అయితే మొత్తం మీద ఉంటే అంటే మాకైతే న్యాయం చేసే వరకు మేము పోరాడతామని చెప్పి వారు కుటుంబ సభ్యులైతే ఆరోపించే పరిస్థితి కనబడుతుంది. రైట్ రాజేష్, థ్యాంక్స్ ఫర్ యువర్ అప్డేట్. విలేకరుల మటన చేయడం సాయంత్రం 6 గంటలకి అప్పుడున్నటువంటి గవర్నశ్రీ కిషోర్ బాబు సహకారంతో ఆ కార్యక్రమం జరిగింది. ఈ రోజున ఇద్దరు సీఏని పిలిపించి యనమల కృష్ణ గారి మీద కానీ శాస్త్రి గారి మీద కానీ మేము అటాక్ ఎత్తాం, మీరు సహకరించమని 4 రోజుల క్రితం 5 రోజుల క్రితం ఇక్కడ మంత్రి గారు మీటింగ్ పెట్టి చెప్పడం జరిగింది. దీనికి పోలీస్ సహకారం పూర్తిగా ఉంది. నాకు కానీ శాస్త్రి గారికి కానీ ఏ ప్రాణహాని జరిగినా ఎస్పీ గారిది, డీజీపీ రాజేంద్ర రాజేంద్రనాథ్ రెడ్డి గారికి కూడా బాధ్యతని వాళ్ళకి కావాలని ఇక్కడ ప్రతిపక్షం లేకుండా అతమార్చాలని పోలీసుల సహకారంతో ఖచ్చితంగా ఇద్దరిని అతమార్చాలన్న దురుద్దేశంతో పోలీసులు అడ్డెట్టుకుని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మీరు ఎంక్వైరీ చేయొచ్చు. గతంలో నాకు ప్రాణాయం ఉందని 4 రోజుల ముందు విలేకరి పోలీస్ స్టేషన్కి వెళ్తే